ISR GVMC Outsourcing Technical and Non-Technical Workers Union ను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనియన్కి అనుబంధంగా ఉన్న ఇతర యూనియన్స్ అలాగే AITC CITU ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఇవాళ సుమారు 2000 పైచీలకు వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో చాలా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆ సందర్భంగా ఈవేళ ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 3664 కిలోమీటర్లు నడిచి ఏవైతే ప్రజలకి ప్రామిస్ చేశారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈవేళ రాష్ట్రంలో ఏకంగా ఈవేళ ప్రజలు కానీ ఇలాగ సంఘాలు కానీ ఈరోజు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కాకుండా ఈ దేశంలోనే అత్యధికంగా సుమారు 450,000 ఉద్యోగులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్పందన చూసి ఈరోజు కోకొల్లలుగా నిరుద్యోగులు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టే పరిస్థితి క్లియర్గా కనబడుతుంది. ఈవేళ ఈ ప్రభుత్వం మీద ఈరోజు ప్రతిపక్షాలు లేనిపోయిన అపోహలు సృష్టించి లేనిపోయిన మాటలు చెప్పడం జరుగుతుంది. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతల ప్రభుత్వం, ఉద్యోగాలు వేసే ప్రభుత్వం తప్ప తీసే ప్రభుత్వం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఏదైతే ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారో ఆ రోజు ఆశా వర్కర్లకు 3000 నుంచి సుమారు 10,000 రూపాయలు ఏదైతే ప్రామిస్ చేశారో ఆయన వెంటనే 4 నెలల కాలంలో 450,000 ఉద్యోగులు ఇచ్చిన ఈ దేశంలోని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా 104, 108 వాళ్ళకు కూడా 26,000, 28,000 వాళ్ళకి, ఆటో వర్కర్స్కి, ట్యాక్సీ డ్రైవర్లకు 10,000, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాల్లో, అంతేకాకుండా పారిశుద్ధ కార్మికులకి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికులు అనుభవిస్తున్న గత ప్రభుత్వాలు ఎన్ని ఇచ్చిన హామీలు ఇచ్చినా ఈ రోజుకి అమలు పరచలేదు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు గుర్తించి వాళ్ళకి 18,000 రూపాయలు పారిశుద్ధ కార్మికులకి ఇచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే మన హాస్పిటల్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా 16,000 రూపాయలు ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ 4 నెలల కాలంలోనే బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని అన్ని చూసి ఈవేళ ఏంటంటే విశాఖపట్నం జీవీఎంసీలో ఒకే యూనియన్, ఈరోజు అవుట్సోర్సింగ్ యూనియన్ 2000 జనాభాతో ఈవేళ పెద్ద యూనియన్గా అవతరించబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ ముఖ్యమంత్రి గారికి ఫుల్ సపోర్ట్గా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాకుండా జీవీఎంసీ అభివృద్ధి కోసం ఈ లహర్నిశలు మొత్తం పనిచేస్తూ వాళ్ళ సేవలు ప్రజలకు సేవలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలు కానీ జీవీఎంసీ స్మార్ట్ సిటీ అని చెప్పేసి సమ్మిట్లు అని చెప్పేసి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేయడం జరిగింది గత ప్రభుత్వం. దాని మీద ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి అక్రమాలు జరిగాయో దాని మీద సీరియస్గా ఉన్నారు. వాటి మీద మొత్తం ఏంటంటే ఎంక్వైరీ చేసి గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.